రీసెంట్ టైమ్ లో ఏ సినిమా ప్రమోషన్స్ లో కూడా జరగనిది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ మరక్కర్ అరేబియా సముద్ర సింహం సినిమా విషయంలో జరిగింది. ఏ సినిమాకి అయినా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయాయని, టికెట్స్ అన్ని కూడా వెంట వెంటనే సోల్డ్ అవుట్ అయ్యాయి అంటూ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో ఎవ్వరూ ఊహించని విధంగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ బుకింగ్స్ సొంతం చేసుకుంది అంటూ పోస్టర్స్ వదలడం అన్నది బాగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ స్టఫ్ గా మారిపోయింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలను అందుకునే విధంగా లేకపోవడంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ కూడా గట్టిగానే పడింది. తొలి రోజు మొత్తం మీద 20 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా అందులో కేరళలో 6.7 కోట్ల దాకా కలెక్షన్లను సాధించింది. ఇక మొదటి ఎక్స్టెండెడ్ 4 డేస్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత కేరళలో 14 కోట్ల గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ ఇండియాలో 16.2 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇందులో తెలుగులో సుమారు 22 లక్షల దాకా గ్రాస్ ను సాధించింది ఈ సినిమా. ఓవర్సీస్ మొత్తం మీద 4 రోజులు పూర్తయ్యే టైం 19.8 కోట్ల గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 36.22 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ అన్నారు, కానీ తీరా చూస్తే వచ్చిన వీకెండ్ కలెక్షన్స్ ఇవి. సినిమాకి డైరెక్ట్ రిలీజ్ కోసం భారీగా ఆఫర్స్ వచ్చినా కానీ అన్నింటికీ నో చెప్పిన మేకర్స్ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వడం బాక్సాఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ పరంగా కొద్దిగా నిరాశపరుస్తూ సాగడంతో లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.